చాలా పాపులర్ అందరికీ కూడా పసిపిల్లవాడికి కూడా మనం ఒకప్పుడు తెలిసేది ఇప్పుడు మన ఇంగ్లీష్ ప్రభావంలో పుట్టుకుపోతున్నాం కాబట్టి తెలుసుండకపోవచ్చు బట్ బలవంతుడు నాకేమని పలువులితో నిగ్రహించి పలుపుటమేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. నేను బలవంతుణ్ణి నాకేమి భయం అని అందరినీ నిర్లక్ష్యం చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి విరోధం తెచ్చుకున్నట్టు మంచిది కాదు. అది ఎప్పుడునూ హానిని కలిగించును. ఎంత బలమైన సర్పము అయినా కూడా చలిచీమలకు చేత చిక్కి చావటం మనం చూడట లేదా. సో ఎవరైనా సరే అతిగా విర్ర వీగితే నేనే పవర్ఫుల్ అని అనుకుంటే పావును కూడా చలిచేమలు చంపడం మనం చూడలేదా అని సుమతి గారు సుమారు 9 సంవత్సరాల క్రితం చెప్పారు. అది ఇప్పటికీ కూడా అందరూ తలకెక్కించుకుంటే అంటే ఈ నీతిని తలకెక్కించుకోవటం మంచిది. ఇక ఈరోజు ముఖ్యంగా పెద్దలు కవితూరి ప్రకాశం గారి 148వ జయంతి ఆగస్టు 23 కవితూరి ప్రకాశం గారి గురించి తెలియని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే అది ఆ తెలియని వాళ్ళ దురదృష్టం. సచ్ ఎ గ్రేట్ లీడర్ ఆయన. అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రి అనేవారు కాదు, చీఫ్ ప్రైమ్ మినిస్టర్ అనేవారు. హీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఫర్ మద్రాస్ ప్రెసిడెన్సీ. ఆ తర్వాత స్వాతంత్రానికి ముందు ఆయన, తర్వాత ఆంధ్ర రాష్ట్రం సపరేట్ గా 1953లో విడిపోయినప్పుడు మళ్లీ 1 సంవత్సరం ప్రప్రథమ ముఖ్యమంత్రిగా కూడా వారు పనిచేశారు. బారిస్టర్, విద్యాధికులు, యావత్ జీవితం కూడా ఆయన సంపాదించిందంతా కూడా ఇంట్లో లాయర్ గా ఇంట్లో దాచుకుంటానికి డబ్బు లేని స్థితి నుంచి ఆయన భేద స్థితికి కూడా రాజకీయాల్లో వెళ్లిపోయారు. ఆ రోజుల్లో అలా ఉండే రాజకీయాలు. మరి ఈ రోజుల్లో 100 కోట్ల ట్యాక్స్ కడతానికి ఎక్కువ టైం పడతలేదు. ఆ రోజుల్లో రాజకీయ నాయకులు ఉన్న ఆస్తిని వదిలించుకునేవారు. ఇప్పుడు మరి ప్రకాశం జిల్లా మరి వినోదరాయన పాలనలో ఆయన సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న గ్రామంలో జన్మించారు. మరి ఆయన మనవడు, మరి వారి చిన్న కొడుకు కుమారుడు ఈ రోజుకి కూడా క్లాస్ 5 ఎంప్లాయీగా మరి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. ఆ రోజుల్లో రాజకీయ నాయకులు నీతి నిజాయితీలకు వాడిచ్చే విలువలు అలాంటివి. సో కాబట్టి ఒకసారి ఇంకా మనకి రాజకీయాల్లో విలువలు కలిగిన రాజకీయ నాయకులు బర్త్డే రోజు అటువంటి వారిని స్మరించుకుంటే వారి జయంతి రోజున కొంత సద్బుద్ది ఇప్పుడున్న వాళ్ళకి, అంటే మాలాంటి వాళ్ళకి, రాజకీయాల్లో ఉన్న ఇప్పుడున్న మాలాంటి వాళ్ళకి ఆ సద్బుద్ది వారి ప్రేరణతో మేము అందరం కూడా మంచివారిగా మారటానికి ఇన్స్పిరేషన్ గా టంగటూరు ప్రకాశం గారిని ఈ 148వ జయంతి సందర్భంగా స్మరించుకుంటూ ఇక మన విషయానికి వెళ్ళిపోదాం. మన విషయం మరి A2గా ప్రసిద్ది చెందిన మా జాకా గారి దేవ్రద్దు అనుకోకుండా మరి ఇంకా విచారణకు రాలేదు. ఇప్పుడే మా లాయర్ గారితో మాట్లాడితే వేరే అదర్ కేసుల్లో ఆ విట్నెస్ని వాళ్ళ ఇష్యూస్ అడ్రస్ చేయడం జరుగుతుంది. ఇట్ మే కమ్ ఆఫ్టర్ లంచ్ అన్నారు. సో కాబట్టి ఆ వివరాలన్నీ ఎలాగో మీడియాలో రావచ్చు. రేపు మళ్లీ మాట్లాడుకుందాం.